నమస్కారం, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివామిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మండలో లోనిచ్చే యాప్స్ యూజ్ చేసి చాలామంది వేధింపులకు అయితే గురవుతున్నారండి. మనకి రీసెంట్గా తెలంగాణ చూసుకుంటే కొంతమంది అయితే ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారన్నమాట. అయితే దీని మీద తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది అనమాట. స్పందించి ఏం చేసిందంటే, ఎస్బీఎఫ్సి నిబంధనలకు లోబడి ఉన్న సంస్థల్లో మాత్రమే మీరు రుణాలు తీసుకోండి అని చెప్పేసి అయితే సూచించింది అనమాట. ఓకేనండి. అయితే మనకి వీళ్ళు సులభంగా రుణాలు ఇస్తారు, అట్లాగే అధిక వడ్డీలు అనేది తీసుకుంటారన్నమాట. అంటే చాలామందికి అమౌంట్ అనేది వాంటింగ్ ఉంటుంది. సో వీళ్ళు ఇక ఏమీ ఆలోచించరు, సో అమౌంట్ అయితే తీసేసుకుంటారు. అది ఎంత వడ్డీ అంత వడ్డీ అని చెప్పేసి ఆలోచించరు, ఆలోచించకుండా అప్లై చేస్తారు. అంటే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం, పాన్ కార్డు అప్లోడ్ చేయడం, జస్ట్ మనం డీటెయిల్స్ ఇచ్చేయడం, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చేయడం, అట్లాంటివి చేసి చాలా సింపుల్గా అయితే లోన్ అయితే తీసేసుకోవచ్చు. బట్ ఏంటంటే, తర్వాత అధిక వడ్డీ వసూలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు తెలుస్తుంది అనమాట మనం మోసపోయామని చెప్పేసి. అలాగే మనము అమౌంట్ కట్టకపోతే కనుక వాళ్ళు వెధిస్తూ ఉంటారన్నమాట, రకరకాలుగా భయపెడుతూ ఉంటారన్నమాట. ఓకేనండి. సో ఇట్లాంటి విషయాల మీద మనకు తెలంగాణలో చాలా సంఘటనలు అయితే జరిగాయి. సో మీకు తెలిసి ఉంటుందన్నమాట. సో దీని మీద మనకి ప్రభుత్వాలు అయితే దృష్టి సారించేయండి, దృష్టి సారించి కొన్ని నిబంధనలు కూడా పెట్టారన్నమాట. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఒక వెబ్సైట్ కూడా ఇచ్చిందనమాట, ఇట్లాంటి మోసాలు ఏదైనా జరిగితే కనుక మాకు కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తే మేము వెంటనే రియాక్ట్ అవుతాం అని చెప్పేసి అయితే మనకి ఒక వెబ్సైట్ కూడా చూపించడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్లో ఏ విధంగా మనము కంప్లైంట్ చేయాలి అనే విషయాలు అయితే మనము ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఓకేనా. అంటే ఎట్లాంటి మోసాలే కాకుండా మనకి బ్యాంక్ సంబంధించిన ఎట్లాంటి మోసాలకైనా ఉండి, అంటే చాలామంది పర్సనల్ లోన్ తీసుకుంటారు, హోమ్ లోన్స్ తీసుకుంటారు. సో ఎట్లాంటి విషయాల్లో మీకు ఏదైనా మోసం జరిగింది అని మీరు తెలిస్తే కనుక ఇప్పుడు నుంచి అబ్బాయి వెబ్సైట్లో మీరు విజిట్ చేయండి, విజిట్ చేసి అక్కడ మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రియాక్ట్ అవుతుంది. సో వెంటనే మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనమాట. అలాగే మనకి తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు కూడా దీని మీద దృష్టి సారించారండి. ఎట్లాంటి ఎవరైనా బాధితులు ఉంటే కనుక ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదు చేయండి, మీరైతే భయపడవద్దు అని చెప్పేసి అయితే ఈయన చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి. అయితే మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ వెబ్సైట్లో ఏ విధంగా మనము కంప్లైంట్ చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనండి. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లాంటి కంప్లైంట్స్ మీరు చేయాలంటే కనుక ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయాలి. ఓకేనండి. sachat.rbi.org.in. ఓకేనండి. సో దీని సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫైల్ కంప్లైంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారు కదండి. సో దీన్ని అయితే మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. మీరు కంప్లైంట్ చేసిన తర్వాత ట్రాక్ యువర్ కంప్లైంట్ అని చెప్పి కనిపిస్తుంది. సో దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది ఏంటి అనేది. ఓకేనండి. సో మీకు క్లియర్ అదే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాము, ఫైల్ ఏ కంప్లైంట్. సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క యాక్టివిటీ అనేది ఎవరి కిందకు వస్తుంది, ఎవరి పరిధిలోకి వస్తుంది అనేది అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్, అట్లాగే స్టాక్ బ్రోకర్స్ కానివ్వండి, అంటే ఎట్లాంటి విషయంలో ఎవరైనా మోసపోతే కనుక సో వీళ్ళ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అట్లాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, అలాగే పెన్షన్ స్కీమ్ సంబంధించి, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎట్లా అనమాట. సో మీది ఏ కేటగిరీ కింద వస్తుంది, మీ యాక్టివిటీ అనేది ఏ కేటగిరీ కింద వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది యాప్స్ ద్వారా మోసపోతున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అట్లాంటి వాళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ వీళ్ళ పరిధిలోకి వస్తుందన్నమాట. ఇట్లాంటి విషయాలన్నీ కూడా వీళ్ళ పరిధిలోకి వస్తాయి. సో దీన్ని క్లిక్ చేసి మీరు కంప్లైంట్ చేయాలన్నమాట. ఒకవేళ మీది ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకపోతే హౌస్ ఫైనాన్స్ కంపెనీస్ అనుకోండి, సో ఈ లింక్స్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకేనండి. అంటే మనకి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అనుకోండి, ఇది ఐఆర్డిఏ వాళ్ళు, అంటే వాళ్ళ అథారిటీలో ఉంటుందన్నమాట. ఓకే. సో నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తానండి ఐఆర్డిఏ వెబ్సైట్ని. సో కంప్లైంట్ చేయాలంటే కనుక మీరు, అంటే మీకు ఇన్సూరెన్స్ సంబంధించి ఎట్లాంటి కంప్లైంట్స్ ఉన్నా కానివ్వండి, ఇక్కడ మీరు కంప్లైంట్ చేయాలన్నమాట. ఓకేనా. మీకు చూడండి కన్జ్యూమర్ కంప్లైంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది గ్రీన్ కలర్లో. సో ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. అట్లాగే ఇప్పుడు మనం యాప్స్ ద్వారా మోసపోయామని చెప్పేసి మనం అనుకుంటలే కనుక ఇక్కడ చూడండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇక్కడ మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఈ లింక్ క్లిక్ చేసి మనం ఓపెన్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా అయితే ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీ నేమ్ కానివ్వండి, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు. ఓకేనండి. కంప్లైంట్ అడ్రస్ ఏంటి, కంప్లైంట్ స్టేట్ ఏంటి, అంటే మీకు సంబంధించిన అడ్రస్ అండ్ స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు, సో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకు క్లియర్గా అదే కదా. అలాగే కంప్లైంట్ డిస్క్రిప్షన్, అంటే మీరు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన దగ్గర మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక సో దాన్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే అప్లోడ్ చేయొచ్చు అనమాట.
ఓకే, అది కూడా మీరు 10 MB సైజు లోపున్న ఏదైనా ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. అది PDF కానివ్వండి, లేకుంటే జిప్ ఫైల్ కానివ్వండి, వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి, ఏదైనా సరే ఓకేనండి, ఏ ఫైల్ అయినా కానివ్వండి, ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. బట్ 10 MB సైజు లోపు ఉండాలన్నమాట. ఓకేనండి, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ఐఆమ్ నాట్ ఏ రోబోట్ సో దీన్ని మీరు క్లిక్ చేసి సో టిక్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ కంప్లైంట్ అనేది RBI వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనండి, ఇక్కడ మీరైతే క్లియర్గా చదువుకోండి, మనకి మ్యాండటరీ కాలమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట, మీ నేమ్ కానివ్వండి, అట్లాగే మొబైల్ నెంబరు, అలాగే మీ అడ్రస్సు, స్టేటు, పిన్ కోడ్ ఇట్లాంటివి అయితే తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు కంప్లైంట్కి సంబంధించిన ఒక ఐడియా అనేది ఇస్తారన్నమాట, అది ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలో ముందు చెప్పాను కదా, మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ట్రాక్ ఎవర్ కంప్లైంట్ అని చెప్పేసి. సో మీరు ఎక్కడి నుంచే దాన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఓకే అండి, సో మీకు క్లియర్గా అర్థమైందా. సో ఇట్లా మీరు ఏదైనా యాప్స్ ద్వారా మోసపోయినా కానివ్వండి, అలాగే బ్యాంక్ సిబ్బంది మిమ్మల్ని మోసం చేసినా కానివ్వండి, మీరు ఎక్కడి నుంచే కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మీరైతే భయపడద్దు, మీరు ధైర్యంగా అయితే కంప్లైంట్ చేయొచ్చు. సో వీళ్ళైతే ఫాస్ట్గా రియాక్ట్ అవుతారండి. ఓకేనండి, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అయితే కంప్లైంట్స్ వీటి మీద కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దీని మీద చాలా వరకు అయితే ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. ఓకేనా, సో మీకు క్లియర్ అవుతుంది కదా. దీని మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకున్నాను, నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ని అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.